అందరికీ నమస్కారం. ముందుగా నన్ను ఎంతగా స్వాగతించి నా మీద ఎంత ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్ అండ్ నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు. మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీల్ అవ్వటం ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు అండ్ అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం, అలాగే నాకు కూడా. నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను. దేవరా ఇస్ మై ఫస్ట్ స్టెప్. శివా సార్ అండ్ ఎన్టీఆర్ సార్ నన్ను ఈ ఫిల్మ్కి చూస్ చేయటం నా అదృష్టం. మా ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. I would like to thank the whole team for helping me every step of the way. Randy sir, Sabu sir, it's such an honor to work with them. Chaitanya akka, and I really hope and pray you like our film. Abhimana sodarulaki namaskaram. Ee roju Devra pre-release event jaragakapovadam, cancel avadam nijanga chaala badhakaram. Mukhyanga naaku inka chaala badhaga untundi, mee andariki telusu. అవకాశం దొరికినప్పుడెల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను, మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మంతో నన్ను పడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే మీరు కాలు ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27వ తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి, అందరూ ఆనందించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం, నాకు చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొక మాట, మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్.